అందరికీ నమస్తే అండి. నిన్న చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. సరే, అప్పుడే కొంతమంది మేధావులు అపర మేధావులు అయ్యో చిరంజీవి గారు అలా మద్దతు ఎలా ఇస్తారో, అసలు ఏం ఆశించి ఇచ్చారు, అప్పుడే మొదలెట్టేశారు. ఇక జర్నలిస్టు వై అన్నారు, ఒకసారి ఈ మేధావి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తాను చూడండి. తన అభిప్రాయాన్ని మార్చుకున్న ప్రతిసారి తన అభిమానులు తనతో పాటే ఉండాలని కోరుకోవడం సరైనదేనా? ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆయన సినిమాలు తీశారు, ఆయనతో నడిచారు. ఆయన పార్టీ పెట్టారు, ఆయనతో నడిచారు. ఆయన కాంగ్రెస్కి వెళ్ళారు, ఆయనతో నడిచారు. ఆయన కాంగ్రెస్ లో ఉండి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అన్నారు. సరే, ఆయన మాట నమ్మి కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మోసపోతారని చెప్పారు, అప్పుడు పవన్ చిరంజీవి గారు మాట నమ్మారు. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తున్నప్పుడు కూడా ఆయన మద్దతు ఇవ్వలేదు, అప్పుడు చిరంజీవి గారితో ఉన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు, ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినట్టే విన్నారు. సో ఈ ఇంత కన్సిస్టెన్సీ లేకుండా ఉండడం, ఏ నిర్ణయం ఎందుకు ఏ ప్రయోజనాల కోసం తీసుకుంటున్నారో చెప్పకపోవడం అనేది ఖచ్చితంగా అభిమానులకు అసంతృప్తి కలిగించే విషయం. అభిమానులు ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయంగా ఉంది. చిరంజీవి గారు రాజకీయాలకు తాను దూరం అయ్యారని చెప్పారు, మళ్ళీ రాజకీయాలకు సంబంధించిన ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? చిరంజీవి గారు అసలు నువ్వే అవ్వడమే, నీకెందుకు చెప్పాలే? చిరంజీవి గారు నన్ను వీడియోలో క్లియర్గా చెప్పారు, ఆయన రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించో జగన్మోహన్ రెడ్డి గురించో ఆయన ఎక్కడ మాట్లాడలేదు. చాలా సింపుల్గా పిఠాపురం ప్రజలను ఉద్దేశించి, నా తమ్ముడు అసెంబ్లీలో ఉండాలి, ప్రజల పక్షాన పోరాడతాడు, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు గెలిపించండి అని చెప్పేసి ఆయన ఒక వీడియో అంతే మాట్లాడాడు. ఆయన ఈలో మా మేధావు వచ్చేటి ఇక్కడ మీరెందుకు మాట్లాడుతున్నారు, మీరెందుకు మద్దతు ఇవ్వాలి, ఎందుకోసం మాట్లాడారు, దేనికో సమాధానం చెప్పి ఎవడే చెప్పాలి, ఎందుకు చెప్పాలి? అసలు మీరెందుకు గింజుకుంటున్నారో, మీరెందుకు బాధపడిపోతున్నారో మాకు అర్థం కావట్లా. ఆయన తమ్ముడు ఆయన మద్దతు ఇచ్చుకున్నాడు, అయిపోయింది అక్కడితో. జగన్మోహన్ రెడ్డిని విమర్శించలా, ఇంకా జగన్మోహన్ రెడ్డిని విమర్శించుంటే కనుక సద్దురేమో మీరు అంతా కలిసి కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన లేకుండా సింపుల్గా మాట్లాడిన వీడియోకే గిలగిలగిలి కుట్టుకుంటున్నారంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడురా, అధోగతి పాలు చేసేసాడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడు, ఇలా సబ్జెక్ట్ పరంగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో మాట్లాడి వదులుతాయి కనుక గుండెకి సర్దిరేమో నిజంగా. నేను అటు నుంచి మామూలు ఏడుపు కాదు. వైఎన్ఆర్ గారు మీరు ఒక విషయం చెప్పండి, మీకెందుకు సమాధానం చెప్పాలండి? మీకెందుకు సమాధానం చెప్పాలి? అసలు మీరెవరో, మీకేం రైట్స్ ఉన్నాయి మీరు అడగడానికి? చిరంజీవి గారు అంటే ముందు సమాధానం చెప్పాలి. ఏంటో, ప్రతి ఒక్కడ అపర మీదవే, ప్రతి ఒక్కడో జర్నలిస్టే, ఓర్చుకోలేము. మరీ అంత బానిసత్వం పనిచేయదండి మీకు, కొంచెమైనా ఉండాలి. మనం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారా, మనం వాళ్ళని క్వశ్చన్ చేసేద్దాం, మనం ఒక జర్నలిస్ట్ కదా. ఈ ద్వారా మీకు మంచిది కాదు, మీరు నిజాయితీగా ఉండండి, న్యూట్రల్గా ఉండండి. అంటే జర్నలిస్ట్ అని ముసుగేసుకున్నారు కాబట్టి చెప్తున్నాం. వైసీపీ కార్యకర్త నేను చెప్పను కూడా చెప్పను, పట్టు కూడా పట్టించుకోవాలి అట్లా. కాబట్టి ఇలాంటి ఉపన్యాసాలు ఇంకెప్పుడు ఇవ్వమాకండి. మీ ఏడుపు చాలు, ఇంక కట్టిపెట్టాను. ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసమో రాష్ట్ర పరిస్థితుల గురించి ఏ రోజు మాట్లాడరు, మాట్లాడితే ప్రత్యేక హోదాను అది. ఏ నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగట్లా? నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని కదా. జగన్మోహన్ రెడ్డిని మాత్రం అడగమాకండి, చిరంజీవి గారి మీద పడి మాత్రమే అడవండి. ఏం రాజకీయాలు ఏమో.